ఈ రోజు మనం చాలా సింపుల్ బట్ ఇంపార్టెంట్ టాపిక్ గురించి మాట్లాడుకోబోతున్నాము అది కర్కాటక రేఖ ఈ కర్కాటక రేఖ ఇంపార్టెన్స్ ఏంటంటే ఇది ఇండియా టూ ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేస్తుంది ఓకే ఈ కర్కాటక రేఖ అనేది అక్షాంశ రేఖ ఎవరికైనా క్లారిటీ లేని వాళ్ళ కోసం అక్షాంశ రేఖ అంటే భూమికి అడ్డంగా గీసిన రేఖల్ని అక్షాంశ రేఖలో అంటాము నిలువుగా గీసిన రేఖల్ని రేఖాంశాలు అంటాము ఓకే సో ఈ కర్కాటక రేఖ అనేది ఇరవై మూడున్నర డిగ్రీల ఉత్తర అక్షాంశ రేఖ ఇదిగో ట్వంటీ ఫోర్ డిగ్రీస్ కి కొంచెం కింద ఉంటుంది ఇరవై మూడు వందల డిగ్రీల అక్షాంశ రేఖ ఓకే సో ఇక్కడ క్వశ్చన్స్ ఎలా అడుగుతాడంటే ఇది ఎన్ని రాష్ట్రాల గుండా పోతుంది ఏ రాష్ట్రాల గుండా పోతుంది నెక్స్ట్ ఏ రాష్ట్రంలో ఎక్కువ ఉంది ఏ రాష్ట్రంలో తక్కువ ఉంది ఎలా అడుగుతాడు క్వశ్చన్స్ ఓకే సో ఈ క్లారిటీ కోసము ఇదిగో ఈ రెడ్ కలర్ లైన్ చూడండి ఇదే కర్కాటక రేఖ ఓకే ఇది ఎన్ని రాష్ట్రాల గుండా పోతుంది అంటే టోటల్ ఎయిట్ స్టేట్స్ అంటే ఎనిమిది రాష్ట్రాల గుండా పోతుంది ఓకే ఆ స్టేట్స్ ఏంటంటే ఆర్డర్లో చూడండి గుజరాత్ రాజస్థాన్ మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ నెక్స్ట్ జార్ఖండ్ వెస్ట్ బెంగాల్ త్రిపుర మిజోరాం ఓకే సో ఇలా ఎయిట్ స్టేట్స్ గుండా పోతుంది అనమాట నెక్స్ట్ ఇంకొక క్వశ్చన్ ఎలా అడుగుతాడంటే వెస్ట్ నుంచి వెళ్ళేటప్పుడు ఫస్ట్ స్టేట్ ఏది లేదంటే లాస్ట్ స్టేట్ ఏది అని అడుగుతాడు లేదంటే ఈస్ట్ నుంచి వచ్చేటప్పుడు ఫస్ట్ స్టేట్ ఏది లాస్ట్ స్టేట్ ఏది అని అడుగుతాడు ఓకే ఇది వెస్ట్ సైడు ఇది ఈస్ట్ సైడ్ అనమాట ఓకే సో వెస్ట్ నుంచి ఫస్ట్ స్టేట్ అంటే ఏమవుతుంది గుజరాత్ అవుతుంది లాస్ట్ స్టేట్ అంటే ఏమవుతుంది మిజోరం అవుతుంది ఓకే సో అలా జాగ్రత్తగా చూసుకోవాల్సి ఉంటుంది నెక్స్ట్ ఇంకోటి ఏం అడుగుతాడంటే ఏ స్టేట్లో ఎక్కువ దూరం ఆక్యుపై చేస్తుంది ఏ స్టేట్లో తక్కువ దూరం ఆక్యుపై చేస్తుంది కర్కాటక రేఖ అని అడుగుతాడు ఎక్కువ దూరం ఏదంటే మధ్యప్రదేశ్ ఆ మనకి క్లియర్గా తెలిసిపోతుంది తక్కువ దూరం ఉన్నప్పుడు ఏం చేస్తాం అంటే మనం ఇక్కడ త్రిపుర మిజోరామో అనుకుంటాం కానీ యాక్చువల్గా ఏమైందంటే ఇదిగో రాజస్థాన్ రాజస్థాన్ స్టేట్ హెడ్జ్లో టచ్ అవుతుంది కర్కాటక దాఖ ఓకే సో తక్కువ దూరం ఆక్యుపై చేసిన స్టేట్ ఏదంటే రాజస్థాన్ ఓకే మళ్ళీ చెప్తున్నాను కర్కాటక రాఖ ఎక్కువ దూరం ఆక్యుపై చేసిన స్టేటు మధ్యప్రదేశ్ తక్కువ దూరం ఆక్యుపై చేసిన స్టేటు రాజస్థాన్ ఓకే